హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీహెచ్ఎం తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం వచ్చేసరికి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు అయితే చేస్తామో ఏంటి అనేది అయితే మనం ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. సో కంపల్సరీ వీడియో లైక్ అండ్ షేర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ తప్పు వచ్చేసరికి యూజ్ ఇయర్ ఫోన్స్. సో ప్రతి ఒక్కరు డ్రైవ్ చేసే ముందు ఇయర్ ఫోన్స్ అయితే తప్పనిసరిగా అయితే యూజ్ చేస్తుంటారు, బోర్ కొట్టకూడదని. సో ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల మనకు పక్కన నుంచి మనకు ఏ సౌండ్ కానీ ఇలాంటి ఎయిర్ మన ఇయర్స్కు టచ్ కాకపోవడంతో మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో మన కంట్రోల్ అయితే ఉండదు. స్పీడోమీటర్ అయితే ఉంటుంది బైక్, చాలామంది చూడరు, ఎప్పుడూ ఫ్రంట్ సైడ్ చూస్తుంటారు. సో దానివల్ల మనకు ఎంత స్పీడ్ వెళ్తున్నామో మనం తెలియకపోవడంతో, మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళడంతో మనకు యాక్సిడెంట్ అయితే అవకాశాలు అయితే ఉన్నాయి స్పీడ్ బ్రేకర్స్ అందుకు మనం చూడకపోవడంతో. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇయర్ ఫోన్స్ అయితే కంపల్సరీ అయితే యూజ్ చేయకండి. సో అదేవిధంగా వెనకల ఆరన్స్ కొట్టేవి కానీ లేదంటే ఎవరైనా ఇండికేటర్స్ వేసినా కూడా మనకు ఎవరైనా పిలిచినా కూడా మనకు వినిపించదు. సో కంపల్సరీ ఈ ఇయర్ ఫోన్స్ని అయితే అవాయిడ్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు సన్ గ్లాసెస్ అయితే యూజ్ చేస్తుంటారు. సో సన్ గ్లాసెస్ అయితే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మనము బయట వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ అయితే తప్పనిసరి, ఎందుకంటే మనకు వేడి అనేది మన కళ్ళకు తగలదు లేదంటే ఎక్కువ బ్రైట్నెస్ అయితే మన కళ్ళకు తగలదు. సో సన్ గ్లాసెస్ అయితే యూజ్ చేయొచ్చు, అదే మనము డార్క్ సన్ గ్లాసెస్ అయితే కంపల్సరీ అయితే అవాయిడ్ అయితే చేయాలి. సో డార్క్ సన్ గ్లాసెస్ వేయడంతో ఏమవుతుందంటే మనకు కొంచెం నైట్ అంటే కొంచెం ఈవినింగ్ టైంలో అందుకు లైటింగ్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు మనకు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ అలాంటి గుంతలు అలాంటివి కనిపించకపోవడంతో మనం ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకు అది కంట్రోల్ అయితే తప్పి మనము యాక్సిడెంట్ అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కంపల్సరీ సన్ గ్లాసెస్ అయితే అవాయిడ్ అయితే చేయండి. సో డార్క్గా ఉండే సన్ గ్లాసెస్ కాకుండా కొంచెం లైట్ సన్ గ్లాసెస్ అయితే యూజ్ అయితే చేయండి. సో కంపల్సరీ సో సన్ గ్లాసెస్ యూజ్ చేయడం వల్ల మనకు యూజెస్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా కొన్ని మనకు నష్టాలు అయితే కూడా ఉన్నాయి. సో సన్ గ్లాసెస్ యూజ్ చేయడంతో స్పీడ్ బ్రేకర్స్ కూడా సరిగ్గా కనిపించవు. సో కంపల్సరీ సన్ గ్లాసెస్ని అయితే అవాయిడ్ అయితే చేయండి. సో థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి డోంట్ యూజ్ ఇండికేటర్స్. సో చాలామంది లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ ఇచ్చుంటున్నారు. సో అలాంటప్పుడు ఇండికేటర్స్ అయితే యూజ్ చేయరు. సో అలాంటప్పుడు వెనకలా వచ్చే వాళ్ళకి మనము ఏ సైడ్కి వెళ్తున్నామో సో సరిగా తెలియదు. సో అలాంటప్పుడు మనము ఒకవేళ రైట్ సైడ్ కొంచెం బెండ్ అయి వెళ్తున్నప్పుడు వెనకలు వచ్చే వాళ్ళు రైట్ సైడ్ వెళ్తున్నారు అనుకోవచ్చు. మనం ఇమీడియట్గా మనము రైట్ సైడ్ తిప్పినప్పుడు బైక్ ఏమవుతుంది, వెనకల వాళ్ళు వచ్చి మనకు గుద్దే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాంటప్పుడు పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కంపల్సరీ అయితే ఇండికేటర్స్ని అయితే యూజ్ అయితే చేయండి. సో ఇండికేటర్స్ యూజ్ చేస్తే కన్నా చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇండికేటర్స్ వల్ల మనం ఏ సైడ్కి వెళ్తున్నామో అనేది మన వెనకలో వచ్చే వెహికల్స్కి అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది. సో కంపల్సరీ ఇండికేటర్స్ని అయితే యూజ్ అయితే చేయండి. సో ఇండికేటర్స్ ఉన్నాయి కానీ చాలామంది యూజ్ అయితే చేయరు. సో కంపల్సరీ మర్చిపోకండి, ఇండికేటర్స్ కంపల్సరీగా యూజ్ చేయండి. దానివల్ల మనకి ఏం నష్టం లేదు కదా, పెట్రోల్ ఏమైనా అయిపోతుందా, నో ప్రాబ్లం. సో కంపల్సరీ ఇండికేటర్స్ని అయితే యూజ్ చేయండి. సో నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి ఓవర్టేక్. ఇప్పుడు మనం బైక్లో వెళ్తున్నాం, సో పక్కన ఇంకొక బైక్ వచ్చేసరికి మనం దాటి వెళ్తుంది. సో అలాంటప్పుడు మనకు ఒక ప్రతి మనిషికి ఏదో ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ వాడిని కూడా ఓవర్టేక్ చేయాలనే ఉద్దేశంతో ఆ బైక్ను ఓవర్టేక్ చేయడానికి వీడు కూడా ఫాస్ట్ వెళ్తుంటాడు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకేం తెలుసు, వాళ్ళు పోయేది కాక మళ్ళీ మనల్ని కూడా ఎడగొడతారు. సో కంపల్సరీ మీరు గుర్తుంచుకోండి, ఒకరు దాటిపోయినా నో ప్రాబ్లం, మనకు టైం వస్తుంది. సో మనము నిదానంగానే వెళ్దాం. సో ఓవర్టేక్ అయితే చేయకండి, ఓవర్టేక్ చేస్తే కన్నా మనము ఎదురుగా వచ్చే వెహికల్స్కు ఢీకొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కంపల్సరీ ఓవర్టేక్ని అయితే అవాయిడ్ అయితే చేయండి. సో ఓవర్టేక్ చేయడంతో యాక్సిడెంట్ అనేది చాలా చాలా తీవ్రతంగా ఉంటుంది, ఎందుకంటే ఎదురు నుంచి వచ్చే ఫోర్స్గా వచ్చే వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి కన్నా చాలా వరకు మన ప్రాణంకే ప్రమాదం అయితే ఉంది. సో ఓవర్టేక్ అనేది అవాయిడ్ అయితే చేయండి, నిదానంగా వెళ్ళండి, టైం చాలా ఉంది. సో నిదానంగా వెళ్తే కన్నా మేలు, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు కాబట్టి. సో కంపల్సరీ ఓవర్టేక్ అయితే చేయకండి ప్లీజ్. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి డోంట్ సీ అదర్ సైడ్, అంటే అక్కడ చూస్తుంటారు సైడ్స్కు. సో కంపల్సరీ అయితే ఒక్కోసారి కూడా బ్యాక్ సైడ్ కూడా చూస్తుంటారు. సో అది ఎప్పుడంటే మన బైక్లో ఏదైనా మనం టర్నింగ్ ఇస్తుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఏమైనా వస్తున్నాయా లేదనేది బ్యాక్ సైడ్ అయితే చూస్తుంటారు. మనకు మిర్రర్స్ అయితే ఇచ్చారు కదా, మనకు సైడ్ మిర్రర్స్, దాని ద్వారా మనం అయితే చూసుకోవాలి. సో చాలామంది దానిలను ఫేస్ చూసుకోవడానికి, మేకప్ వేసుకోవడానికి యూజ్ చేస్తుంటారు, హెయిర్ స్టైల్ బాగుందా లేదా అనేది. సో అవి వచ్చేసి వాటి కోసం అయితే కాదు, మన బ్యాక్ సైడ్ ఏమైనా వస్తున్నాయా లేదా అని అయితే చూసుకోవడానికి. సో మన బ్యాక్ సైడ్ ఏ రాకుంటే కానీ మనము సేఫ్గా మనం టర్నింగ్ అయితే ఇచ్చుకోవచ్చు. అదే దాంట్లో మిర్రర్స్లో అయితే మనం చూసుకోవడానికి అయితే వీలు ఉంటుంది. సో ఏంటివైనా వస్తే కానీ మనం ఇండికేటర్ చేసి స్లోగా వాళ్ళకైతే దాటుకోవాలి. సో అందుకు మనకు మిర్రర్స్ ఇచ్చినది. మనం మిర్రర్స్ యూజ్ చేయకుండా చాలామంది బ్యాక్ సైడ్ చూస్తుంటారు, ఇంకా ఈ వాళ్ళకి సైడ్కు రైట్ కానీ లెఫ్ట్ కానీ చూస్తుంటారు. సో అలాంటప్పుడు మనకు యాక్సిడెంట్ అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో
మీరు మిరర్స్ని అయితే యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలింగ్. సో కాలింగ్ అనేది చాలామంది ఇప్పుడు హెల్మెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో హెల్మెట్స్లో మొబైల్ ఫోన్ అయితే పెట్టుకొని మనము చాలామంది కాల్స్ అయితే మాట్లాడుతున్నారు. సో దాన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ అయితే చేయండి. సో కాల్ మాట్లాడేటప్పుడు ఏదో లోకల్ ఉంటాం. సో అలాంటప్పుడు మనము డ్రైవింగ్ మీద కంట్రోల్ అయితే ఉండదు. సో అలాంటప్పుడు పెద్ద తీవ్రమైన యాక్సిడెంట్స్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కాలింగ్ మాట్లాడుతుంటారు. ఆ విధంగా అయితే అవాయిడ్ అయితే చేయండి. సో ఇది వచ్చేసరికి మనకు కాలింగ్ అనేది చాలా చాలా డేంజర్ అని అయితే చెప్పుకోవచ్చు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ కాలింగ్ని అయితే అవాయిడ్ అయితే చేయండి. ఒకవేళ మీకు అంత అవసరమైన కాల్ వచ్చిందనుకోండి, మీ బైక్ను పక్కన స్టాప్ చేసి మీరైతే కాల్ మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళండి, నో ప్రాబ్లం. ఓన్లీ మహా అంటే 5 to 10 minutes అయితే మీకు ఖర్చు అవుతుంది. సో కంపల్సరీ మీరు డ్రైవ్లో ఫోన్ కాల్స్ అయితే మాట్లాడకండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం బైక్ నడిపేటప్పుడు కొన్ని మిస్టేక్ చేయకూడదని టిప్స్ చెప్పాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.